నిజాం కాలేజీలో హాస్టల్ సమస్య పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న యూజీ స్టూడెంట్స్ ను ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ కలిశారు. విద్యార్థులను సమస్యను అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా ఉన్న హాస్టల్ సమస్యపై కాలేజీ ప్రిన్సిపాల్తో ఎమ్మెల్సీ మాట్లాడారు. యూజీ విద్యార్థుల సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్కి మరో 2 ఫ్లోర్లు నిర్మించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక ఈ సమస్య పరిష్కారం కాలేదని బాలమూరి వెంకట్ అన్నారు. గత 5-6 ఏళ్ల నుంచి బిల్డింగ్ నిర్మాణం చేస్తామని చెప్పారు, కానీ గత ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లేదా 2 ఫ్లోర్ల నిర్మాణం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. హాస్టల్ సగం మాకు ఇవ్వాలి, సగం యూజీ స్టూడెంట్స్ కి ఇవ్వాలని చెప్పి పీజీ స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రొవిజన్ కల్పిస్తూ పీజీ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేయాలి కూడా ఇద్దరు స్టూడెంట్స్ ని కూడా ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు వీలైతే రిజిస్టర్ గారి ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్ నే, ఎందుకంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్ గా 2 ఫ్లోర్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటే గత 6-7 సంవత్సరాలకి ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కర్తవ్య బిల్డింగ్ అని చెప్పి స్థలం చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్య సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ది లేకపోవడంతో కన్స్ట్రక్షన్ చేయకపోవడంతో పదే పదే ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. 100% కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్ గా 2 ఫ్లోర్స్ కట్టడమా? దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపైన చర్చిస్తాను. వారు అమెరికాకి వెళ్లి రాగానే దానికి సంబంధించి బడ్జెట్, దానికి సంబంధించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడతాను. వైస్ ఛాన్సలర్ ఏదైతే ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న దానకిషోర్ గారితో, రిజిస్టర్ గారితో కూడా దీనిపైన మాట్లాడి ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇక్కడున్న విద్యార్థులు, అది పీజీ గాని యూజీ గాని, విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఏదైతే వారు గత 10 సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఒక తీవ్ర ఆవేదన ఆందోళన ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం 100% పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే విద్యార్థులకి ప్రతినిధిగా గవర్నమెంట్ లో ఉన్న ఒక శాసన మండలి సభ్యునిగా వచ్చి ఆ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, ఇన్ఛార్జ్ వీసీ గారితో ఫోన్ లో సంప్రదించి, గవర్నమెంట్ తరఫున కూడా అధికారులతో మాట్లాడి ఏదైతే సంబంధించి ఇష్యూ ఈ రకంగా ఉంది, శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది. 100% ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కానీ ఈ ఫెసిలిటీస్ కి సంబంధించి ఇక్కడున్న స్టూడెంట్స్ కూడా, యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరిపైన ఒకరు పంతాలకి పోకుండా, మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలం, మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి, యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి, ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే 100% ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి 100% వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాను.